హాయ్, నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్లో చాలా 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 ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ కూడా జరిగాయి. అంత మంచి మసాలా దొరికే కంటెంట్ ఎపిసోడ్ ఇది. సో పాయింట్ టు పాయింట్ మాట్లాడకూడదు, స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ ఏంటి, ఆదిరెడ్డి కీర్తితో అంటాడు కదా, అమ్మాయిలంటే ఈజీగా ఉంటుందని అన్నాను ఒప్పుకుంటా, రాత్రి ఫస్ట్ చెప్పింది కూడా ఏమన్నాడు, సరిగా ఆడట్లేదు ఈ మధ్య అని చెప్పాడు నీ గురించి, నైట్ కూడా అన్నావు రిపీట్ అవుతున్నాయని, అందుకే ఆ కోట్ చేయాల్సి వచ్చిందని కీర్తితో చెబుతూ, కీర్తి మళ్ళీ ఇంకేమంటాడంటే, ఆ రోజు కూడా రోహిత్ ఉన్నాడు సాక్ష్యం, ఈరోజు కూడా ఫైమా ఉంది కాబట్టి సరిపోయింది సాక్ష్యం, లేదంటే వెంటనే మాట మార్చేస్తాడు, నేను ఏదైనా ఆ మాటకు వచ్చేసాడని క్లియర్గా ఇక్కడ చెబుతా ఉన్నాడు ఎవరు, ఆదిరెడ్డి కీర్తితో. కీర్తి కూడా వెంటనే ఏమంటుంది ఇక్కడ, ఈ వెనకాల మాట్లాడతాడు, తెలుసు ఎంత బాగా ఆడుతుందని అన్నాడు నా ముందు, తర్వాత వచ్చేట మాట్లాడుతున్నాడు నీ తేవిడి ఈవిడైతే అంటుంది. క్లియర్గా చెప్పుకుందాం సీన్ టు సీను, అసలు ఏం జరుగుతుంది, మనం కూడా ఫస్ట్ డే నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎవరి లైవ్ ప్రోమో అంతా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసే మాట్లాడుకుంటాం, రివీల్ ఇచ్చుకుంటాం కనుక. ఇక్కడ ఆదిరెడ్డి ఆ రోజు ఏం జరిగింది, అసలు ముందు రోజు కాన్వర్జేషన్ కీర్తి గురించి ఏం మాట్లాడలేనా, ఆదిరెడ్డి ఫైమా రేవంత్ మాట్లాడుకునేటప్పుడు దేని గురించి అంటే, నామినేషన్ ప్రాసెస్లో నామినేషన్ ఉంటుంది కనుక ఎవరు ఆట ఎట్టా ఉంది ఏంది ఇవంతా కథ ఇవంతా మాట్లాడుకుంటారు సాధారణంగా, ఎవరికి ఉంటుంది ఏంది ఎవరిది ఆట ఎలా ఉంది ఎవరిది బాగాలేదు అనేది సాధారణంగా మాట్లాడుకునే జనరల్ డిస్కషన్ అది. ఆ డిస్కషన్లో రేవంత్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీ మీట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా రేవంత్ సారీ కీర్తి గురించి మాట్లాడారు, కీర్తి గురించి కేరింగ్ తీసుకుని నువ్వు అంత బాధపడకమ్మా అంత ఎమోషన్ అవ్వకమ్మా నీకు మా ఫ్యామిలీ ఉందినేమని మాట్లాడారు. అయితే 3 వీక్స్ నుంచి గేమ్ ఏముందిలే, చేయి బాగోకపోవచ్చు ఏదైనా కావచ్చు అని క్లియర్గా ఫస్ట్ ఇంతవరకు మాట్లాడాడు ఆయన ఆవిడ గురించి అన్నారు. 3 వీక్స్ నుంచి ఏముందిలే, ఫస్ట్ అందరూ ఫ్యామిలీ అందరూ కూడా ఆవిడ గురించి మాట్లాడారు, బట్ 3 వీక్స్ నుంచి గేమ్ ఏముందిలే, చేయి బాగోకపోవచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే, ఆదిరెడ్డి 3 పదాలు వాడాడు, 3 వాక్యాలు కూడా కాదు, 1 వాక్యంలో 3 పదాలు ఏమన్నాడు, లేదులే బ్రో ఆడతందులే అన్నాడు, ఇంతే అన్నాడు, లేదులే బ్రో ఆడతందులే ఆ మాటే అన్నాడు. అక్కడ రేవంత్ ఏమన్నాడు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్, ఆడుతుంది చేయి బాగోలేకపోయినా ఆడుతుంది, చేయి బాగోలేదని కూర్చోలేదు, బాగోకపోయినా ఆడుతుంది, జనాలు అది చూస్తారు కదా అని అన్నాడు. అది దాన్ని ఆదిరెడ్డి ఇక్కడ కీర్తితో నామినేషన్ పాయింట్ దగ్గర వచ్చి ఏం చెప్పాడు, ఎలా మార్చాడు దాన్ని, ఏమాడుతుంది కీర్తి ఆడట్లేదు అన్నవని మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్పి టెంపో మార్చి ఆయన అక్కడ మాట్లాడుకున్న కార్వర్జేషన్ ఎంత ఫ్రెండ్లీగా జరిగింది, అది ఇక్కడికి వచ్చి మొత్తం టెంపో మార్చి ఏదో కీర్తి మీద అంత విషం చిమ్మేసో అవన్న గడ్డి పరకలే తీసి పడేసేవరకు మొత్తం మార్చాడు. మార్చి అబద్ధం ఇక్కడ ఆదిరెడ్డి క్లియర్గా ఆడాడు, ఏమని ఆడాడు, చేయి బాగోలేకపోయినా కీర్తి ఆడుతుంది నేను చెప్పాను అన్నాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి మాట చెప్పలా, మీరు కావలిస్తే మళ్ళీ వీడియోలోకి వెళ్ళి క్లియర్గా పాయింట్ ఏమందండి రీప్లే కూడా చేసి చూడండి, చేయి బాగోలేకపోయినా కీర్తి ఆడుతుంది నేను చెప్పాను ఆదిరెడ్డి అన్నాడు. ఈ మాట ఆదిరెడ్డి అనలా, ఆ మాట అనేది ఎవరంటే రేవంత్ అన్నాడు, చేయి బాగోకపోయినా ఆడుతుంది కదా ఆడియన్స్ అన్నీ చూస్తారు కదా, బాగోపోయినా కూర్చోలేదు ఆడుతుంది కదా ఆయన అన్నాడు క్లియర్గా. ఎందుకు నేను కూడా ఒత్తి చెప్పాల్సి వస్తుంది, ఇంకా కొందరికి అర్థం కావట్లేదు కాబట్టి ఇంత క్లియర్గా చెబుతున్నా. ఆయన మళ్ళీ ఆదిరెడ్డి ఏమంటాడు, నేను ఆ మాట అన్నాక నువ్వు కలిపేసావు అంటాడు కిచ్చి, కానీ చేయి బాగోకపోయినా ఆడుతుంది అనే మాట ఆదిరెడ్డి నోట రాలేదు, ఆ మాట రేవంత్ నోటి వెంట వచ్చింది. ఇక్కడ కీర్తిని మ్యానిపులేట్ చేశాడు, ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా అయ్యింది ఆయన, ఎందుకంటే కీర్తికి పెద్ద కష్టపడక్కల, సింగిల్ వర్డ్తో ఆవిడని ఇమీడియట్గా డెడ్ ఈజీగా ఇలా కళ్ళు మూసి తెరిచేలాగా మ్యానిపులేట్ చేయొచ్చు, నెగిటివ్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటుంది కనుక. మళ్ళీ అనొచ్చు మీరు, ఏం సార్ కీర్తి గురించి అంటే, కీర్తి గురించి నాకు కూడా పర్సనల్గా మామూలు సాఫ్ట్ కర్నాటక ఉంది, ఆవిడ లైఫ్లో జరిగిన విషాదం ఎవరికి జరగకూడదు అంత బాధాకరం, దాని గురించి నేను వీడియోలో కూడా చేశాను చాలా, ఫస్ట్ టైం నాకు అంత ఆవిడ వీడియో గురించి ఆవిడ గురించి చెప్పేటప్పుడు కూడా అంత పెయిన్ఫుల్ అనిపించింది, అయ్యా ఎప్పుడు అది మనిషి అన్నడికి ఎవరికైనా అనిపిస్తుంది, పర్సనల్ లైఫ్లో జరిగింది జరగకూడదు, నిజంగా వెరీ సాడ్. దాని గురించి పక్కన పెడితే ఇక్కడ గేమ్లో కంటెస్టెంట్గా చూస్తే ప్రతిది నెగిటివ్లోకే పోతూ ఉంది ఆమె. సో మరి నెగిటివ్ ఉండేటప్పుడు నెగిటివే చెప్పాలి, పాజిటివ్ ఉండేటప్పుడు పాజిటివే చెప్పాలి, బ్యాడ్ అయితే బ్యాడ్, గుడ్ అయితే గుడ్ సాడ్ అయితే సాడ్, ఏదేదో మాట్లాడుకోవాలి ఒక రివ్యూర్గా నేను కూడా. సో ఆవిడ పర్సనల్ లైఫ్ సరే కానీ ఇక్కడ ఎంత వేగంగా ఇక్కడ మ్యానిపులేట్ అయిపోయింది, అక్కడ నామినేషన్ ప్రాసెస్ ఆయన చెప్పి ఇలా ఇలాడు వెంటనే వచ్చి ఇందాక ఆదిరెడ్డి గారు చెప్పారని చెప్పి పాయింట్ చెప్పడం అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్, 2 ఎక్స్పీరియన్స్ అయినా ఆ మహేష్ వచ్చాడు క్లియర్గా అరట పండు వచ్చిన నోట్లో పెట్టినట్టు చెప్పాడు, ఏదైనా ఉంటే వాళ్ళతో తేల్చుకు ఇలా మాట్లాడకూడదు వినకూడదు అంటే వెత్తిన్ సెకండ్స్లో వచ్చి చేస్తూ ఉంటే అటు గీతు చలాకి చంటి విషయంలో అదే జరిగింది కదా. సరే ఆయన పక్కన పెడితే ఇక్కడ రేవంత్ గురించి కూడా ఒక విషయం అయితే మాట్లాడాలి మనం చెప్పాలి. ఏంటంటే ఆదిరెడ్డి ఏమంటాడు, ఈ పాయింట్లు ఓవరాల్ కాన్వర్జేషన్స్ గత 10 రోజుల నుంచి నేను చెప్పిందే ఫాలో అయిపోతున్నాడు అంటే ఇక్కడ ఆదిరెడ్డి మాట అనడానికి కూడా ఏంటంటే, ఆదిరెడ్డి అంటే వాస్తవానికి రేవంత్కి భయమే, ఆయన పాయింట్ చెబితే వెంటనే మ్యానిపులేట్ అయిపోతాడు, అందరికంటే ముందు మ్యానిపులేట్ అయిపోయింది ఎక్కువ అయిపోయింది రేవంతే, వేరే వాళ్ళు ఏదైనా చెబితే కాదు తీసి పడేస్తారు, అసలు పట్టించుకోడు, వాదిస్తాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, గట్టిగా డిఫెండ్ చేస్తాడు, కానీ ఆదిరెడ్డి విషయంలో మాత్రం ఇలా మౌల్డ్ అయిపోతాడు, అందరి దగ్గర డిఫెండ్ చేసి ఆదిరెడ్డి దగ్గర మాత్రం బెండ్ అయిపోతాడు. అందుకే ఆదిరెడ్డి కూడా ఏమవుతుంది, రేవంత్ దగ్గర పర్టికులర్గా ఇలాంటి పాయింట్లు కూడా తీస్తున్నాడు, తన బలహీనత రేవంత్ బలహీనతను ఆదిరెడ్డి తన బలంగా మార్చుకుని తిరిగి రేవంత్ మీద నేను ప్రయోగించాడు. అది
ముందు ఒక మాట అంటావు, తర్వాత మాట మార్చేసి మళ్ళీ నా దారిలోకి వస్తావు, నేను చెప్పిందే నువ్వు మళ్ళీ చెబుతావు. అని ఆదిరెడ్డి చెబుతున్న పాయింట్ ఏంటంటే అదే, నేను చెప్పిన తర్వాత రేవంత్ మాట మార్చేసాడు అంటాడు. సో ఇక్కడ కూడా రేవంత్ ఫస్ట్ ఏంది ఆ కాన్వర్జేషన్లో వీడియో క్లిప్ చూసిన కాన్వర్జేషన్లో కూడా ఫస్ట్ శ్రీ సత్య అయితే బెటర్ అనేటప్పుడు అక్కడతో ఆగిపోయి ఉండే బాగుండేదేమో శ్రీ సత్యత అంటుండే, కానీ ఆగిపోతే ఇష్యూ కూడా ఉండేది కాదు. కానీ ఆదిరెడ్డి శ్రీహాని అయితే బాగుంటుంది అనేటప్పుడు ఈయన కూడా శ్రీహాని అయినా బాగుంటుంది, మగాళ్ళు అయితే మజా వస్తుంది, మగాళ్ళతో ఆడి గెలిస్తే మజా వస్తుందని చెప్పాడు. సో నేను కూడా ఫస్ట్ నుంచి అబ్జర్వేషన్ చేస్తాను కాబట్టి పాయింట్ పాయింట్ క్లియర్గా రివ్యూలు చెప్పేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని చూసుకుని చెబుతాం, ఏదో గుడ్గా చెప్పాం. ఎందుకంటే కొంతమంది కూడా అంటారు ఏమనే ఒకటే ఇద్దరు ఇన్స్టాలో కూడా కామెంట్ పెట్టారు, లేదు సార్ మీరు ఒకసారి వీడియో చూడండి, ఆ వీడియోకి ముందు ఏం చెప్పారని కూడా చెబుతూ ఉంటారు. ఆదిరెడ్డి వీడియో వేసి మరీ చెప్పారు కదా అని అంటే ఇక్కడ రెండుసార్లు మొత్తం ఓవరాల్గా బిస్కెట్టాడు. ఫస్ట్ టైం ఏంది అక్కడ వీడియో వేసి చూపి ఆదిరెడ్డి ఫస్ట్ టైం ఆ వీడియో వేసి చూపించారు, క్లియర్గా తెలిసింది. అలాగే రెండోసారి మళ్ళీ శ్రీహాన్ కూడా తప్పించేసి ముగ్గురు మీద ఛాన్స్ అని చెప్పడంతో అక్కడ కూడా బ్యాడ్ అయిపోయాడు, రెండు దగ్గరలో కూడా బిస్కెట్ అయిపోయాడు. ఈ రెండు పాయింట్లలో ఆదిరెడ్డి నేను బిస్కెట్ అయిపోయిన ఫెయిల్యూర్ను తన ఫెయిల్యూర్ని ఒప్పుకోలేక ఆ పాయింట్నే పట్టుకుని ఇంకా సాగదీసి లాగడం చూస్తే తెలివి తక్కువతనం అంట. పర్టికులర్గా ఈ ఇష్యూలో ఈ పాయింట్లో ఆదిరెడ్డి తెలివి తక్కువతనమే. ఎందుకంటే రెండు వారాలు హోస్ట్ అడిగారు ఒక పాయింట్లో, అప్పుడు ఏం చెప్పాడు రేవంత్ విషయంలో నువ్వు చేసిన ఎలిగేషన్ ఏంటి, ఆయన అక్కడ అన్ని మాట ఏంటి, ఆయన డిస్కషన్లో భాగంగా ఒక పాయింట్ స్టార్ట్ చేశాడు, ఆ స్టార్ట్ చేసిన పాయింట్నే తెచ్చి చెప్పా తప్ప ఆయన ఫైనల్గా కన్క్లూజన్గా నా ఒపీనియన్ ఇది అని స్టాంప్ వేసి చెప్పలా. డిస్కషన్లో భాగంగా మొట్టమొదటి ఏదైతే పదంతో స్టార్ట్ చేసాడో ఆ పదమే పట్టుకొచ్చి ఇక్కడ చెప్పావు, ఇది రైటర్ రాంగ్ అని ఆయన వీడియో ప్లే చేసి హౌస్ మేట్స్ అందరితో మళ్ళీ ఒపీనియన్ తీసుకుని చెప్పాడు, అది ఒకటే. అలాగే మళ్ళీ సరే నువ్వు అప్పుడు అట్ట ఎలిగేషన్ చేసి మళ్ళీ నువ్వేం చేసావు, ముగ్గురు అమ్మాయిలతో ఉంటే నాకు ఛాన్స్ వస్తుంది కానీ చెప్పావు కదా అని దాని మీద మళ్ళీ శ్రీహాన్ కూడా నన్ను నేర్చుకోవడం అన్నీ జరిగినాయి ఆ నామినేషన్ చేసేది అంతా. సో వరుసగా రెండు వారాలు హోస్ట్ అడిగారంటే నాది తప్పు అని జనాలకు వెళ్ళిపోయింది, పక్క డిసైడ్. సో ఇప్పుడు నేనేం చేయాలి, నాది తప్పు కాదు రేవంత్ అని బలంగా చెప్పడానికి ఇంకేదో ప్రూవ్ చేయడానికి ఇంత దారుణంగా ట్రయల్స్ ఏదో చేస్తున్నాను, ఇంత పదే పదే దారి మీద ఇంకా సాగదీయడం అంటే అయిపోయింది, సరే పొరపాటు గ్రహపాటు జరిగిపోయింది, ఇంక దాని గురించి లాగక్కర్లా, బస్ క్లోజ్ చేసి అక్కడ పంచాయతీ అయిపోయాయి, ఇంకా లాగి ఏం సాధిస్తాడు. సరే ఇక్కడ నా ఫైనల్గా నేను చెప్పొచ్చు కదా ఈ పాయింట్లో, ఇందాక నేను చెప్పిన ఇన్స్టాలో కూడా ఒకరిద్దరు కామెంట్ పెట్టారు, సార్ మీరు ఆ ముందు వీడియో చూపించారంటే ఆ వీడియో చూడలేదని అంటున్నారు. నేను చూశాను భయ్యా, అది ఇది కాదు ఏది వదలను, నేను బిగ్ బాస్ ఉన్నంతసేపు ఎంత టైం ఉంటే అంత కేటాయిస్తా, లైవ్ చూస్తా, ఎపిసోడ్ చూస్తా, ప్రోమో చూస్తా, అవసరమైతే ఒకటికి రెండు సార్లు ప్రోమోలు చూస్తా, అన్నీ చెక్ చేస్తా, క్రాస్ చెక్ అందులోకి ఏదైనా ఇష్యూ అయ్యిందని కాంట్రవర్షన్ ఖచ్చితంగా ఒకటికి నాలుగు సార్లు చూస్తా, ఊరికే చెప్పాను కదా. ఇప్పుడు అది ఏం జరిగింది, ముగ్గురు డిస్కషన్ జరిగింది ఆ బిగ్ బాస్ ట్రాన్స్పోర్ట్ టాస్క్లో, ఆ ట్రక్ టాస్క్లో ముగ్గురు డిస్కషను, రోహిత్ శ్రీ ఏం పేరు రేవంత్ ఆదిరెడ్డి వీళ్ళంతా లైవ్లో ఎపిసోడ్లో వీడియోలో హోస్ట్ చూపించిన వీడియోలు అన్నీ చూశాను నేను. అక్కడ ఏంది డిస్కషన్లో ఫస్ట్ శ్రీహాన్ ఉంచుదామని ఆదిరెడ్డి చెప్పాడు, రేవంత్ దానికి సత్యం తీసుకుందాం మనకి బాగుంటుంది అన్నాడు, లేదు ఆ శ్రీహానే బెటర్ అని చెప్పి ఆదిరెడ్డి ఉంచుదాం మనకి మంచిదే మీ ఇష్టం, ఓకే మీ ఇష్టం, మగాళ్ళ మీద గెలిస్తే మజా వస్తుంది మీ ఇష్టం డెసిషన్ అని కూడా చెప్పాడు. రోహిత్ను నేను సాక్ష్యం తెద్దామన్న రోహిత్ అదే కట్టుబడ్డాడు, రేవంత్ ఫస్ట్ విషయం మీద ఆగిపోలే, ఆయన ఒపీనియన్ అని చెప్పాడు, తర్వాత మీరు చెప్పాక మళ్ళీ ఓకే మగాళ్ళ మీద మజా వస్తుంది అన్నాడు, తర్వాత మనం ఓకే డెసిషన్ మీదే అని చెప్పాడని ఈ కీర్తి కాదు కదా రోహిత్ ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడానికి మ్యానిపులేట్ అయిపోవడానికి రోహిత్ కరాఖండ్గా చెప్పాడు. మరి సాక్ష్యం అంటే మరి ఆయన చెప్పిన సాక్ష్యం, ఆ సాక్ష్యం కాదా, హోస్ట్ ముందు చెప్పాడు, తర్వాత చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు, నిన్న చెప్పాడు, ఎప్పుడూ చెబుతున్నాడు, అంటే తనకు అనుకూలంగా చెప్పిన సాక్ష్యమే సాక్ష్యం లేకపోతే కాదా. అయితే ఇంకొకటి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే దీన్నే చాలా సిల్లీగా తీసుకోవచ్చేది ఏంటంటే ఇలాంటి చాలా సహజం. ఇప్పుడు బ్యాటన్ టాస్క్లో కూడా ఏంటి, ఎందుకు తీసుకున్నారు అమ్మాయిలు, ఫిజికల్గా కొద్దిగా తక్కువ ఉంటారు, ఫిజికల్గా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటారు, స్ట్రాంగ్ ఉంటుంది అయినా కదా, అబ్బాయిల కంటే అమ్మాయిలు వీక్ అయినా కదా ఎంచుకున్నారు అక్కడ. మరి నేను శ్రీహాన్ కూడా ఏమన్నాడు ఆదిరెడ్డికి, అమ్మాయి మీద ఆడి గెలిచేయనంటే అర్థం ఏంటి ఆదిరెడ్డి, నీ ఉద్దేశం ఏంటి, అమ్మాయి వీకినా కదా నీ ఉద్దేశం అని కూడా ఎత్తి ఒత్తి మరీ చూపించాడు కదా, పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు కదా ఆదిరెడ్డి, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీకినా కదా ఆడి గెలిచేయండి అన్నావని. అంతకుముందు వీడియోలు ఏం బ్రహ్మాండం బద్దలైపోలేదు, ప్రపంచ యుద్ధం ఏం జరిగిపోలే, ఆయన అభిప్రాయం చెప్పాడు, ఆయన చెప్పిన దాన్ని ఆదిరెడ్డి తప్పు అన్నాడు, మళ్ళీ అదే పాయింట్ ఇతర ముగ్గురు అమ్మాయిల మీద చెప్పడం ఇది తప్పు. సో పైగా రేవంత్ అగ్రయ్యాడు, నేను ఫస్ట్ ఆ మాట చెప్పాను, తర్వాత ఇది చెప్పాను, మొత్తం మూడు పాయింట్లు చెప్పను అవుతున్నాడు. ఆదిరెడ్డి ఇంకా లాగడం అంటే హోస్ట్ రోస్ట్ చేసే కూడా ఇంకా లాగడం అంటే తెలివి తక్కువతనమే. ప్రధానికి వీడియో అడిగి సవాల్ చేసి ఇప్పుడు మనస్సాక్షి కోసం ఎందుకు మనస్సాక్షిని నమ్మంట అంటాడేంది, మరి ఇంతాలు వీడియోలు ఎందుకు అడిగాడు, అప్పుడు కూడా మనస్సాక్షి కట్టుబడి ఉండొచ్చు కదా. రేవంత్ ఒప్పుకోకపోతే సరే నేను అన్నాను ఫస్ట్ అన్నాను, నువ్వు చెప్పాక అగ్రి అయ్యాను అన్నాడు కదా, అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోవైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఒక మేలు ఫీమేల్ ఏదైనా ఫైట్ చేసేటప్పుడు తలపడేటప్పుడు పోటీ పడేటప్పుడు కొద్దిగా ఫిజికల్గా, నేను అనేది ఫిజికల్గా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది,
ఇక్కడ అదే జరిగింది. అది మామూలుగా అందరికీ ఫిజికల్గా కొద్ది క్లాస్ ఉంది. ఈరోజు డిస్కషన్లో కూడా అదే కదా, అమ్మాయిలంతా నలుగురు కూర్చునే కదా మాట్లాడుకున్నారు, ఆ పంచదంతా జరిగింది కదా. సో ఇదే అయితే చిన్న విషయం అయిపోయింది. అక్కడ ఆయన బూతులు మాట్లాడలే, తప్పులు మాట్లాడలే, నేరాలు ఘోరాలు చేసి ఏం జరగలే. తను ఒపీనియన్ చెప్పాడు, దాన్ని అతను తప్పు అన్నాడు, నేను చెప్పాక నా మాట నువ్వు ఒపీనియన్ మార్చుకున్నావు అన్నాడు. సో దీని గురించి ఇంకా సాగది అంటే ఈ విషయంలో బ్యాడ్ అయిపోయింది అన్న లెక్క దాన్ని కవర్ చేద్దాం అన్న లెక్క హోస్ట్ 2 సార్లు రోస్టింగ్ చేశాడు కనుక. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి శ్రీహాన్ ఫైమతో, ఆ రోజు నేను రేవంత్ నేను ఆడుతున్నప్పుడు ఎవరు లేరు కదా కెప్టెన్, నువ్వు ఉండాలి కదా, కనీసం ఎంకరేజ్ చేసిన వాళ్ళు క్లాస్ కొట్టిన లేదు, గెలిపోవడం డిసైడ్ చేసే ఊరు లేదు, ఏం తిట్ట చేసినావు అని చెబుతూనే వార్నింగ్ ఇస్తూ వేలు చూపిస్తే చెబితే తప్పు అవుద్ది, ఇంకోసారి మర్యాదగా ఉండదు అని లెక్క వార్నింగ్ ఇవ్వడం ఇది బాగోదు కదని క్లియర్గా చెప్పాడు ఆయన. అయితే ఇది చాలాసేపు లైవ్లో 1.5 గంటల దీని మీద డిస్కషను. మళ్ళీ ఫైమ్ అదేంటి సపోర్టింగ్ టాస్క్లో నువ్వేలా ఆడేవి అన్నాడు కదా, నాకు బాధ అనిపించింది అంటే ఎందుకు బాధ అనిపిస్తుంది, మరి సపోర్ట్ తీసుకున్నప్పుడు బాధ లేదా, మరి సపోర్ట్ తీసుకున్నాం కదా టాస్క్లో, మరి అప్పుడు ఆలోచించుకోవాలి, నాకు అక్కర్లే, నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లే, నేను ఎవరికి సపోర్ట్ చేయనప్పుడు బాగుండేది, మరి సపోర్ట్ తీసుకున్నారప్పుడు తీసుకున్నారని బాధ అనిపిస్తుంది. వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు, బిగ్ బాస్ హౌస్లో సపోర్టింగ్ లేకుండా ఏ టాస్క్లు నడవదు, అనేక టాస్క్లు అట్టగే నడుస్తాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆ అమ్మాయి వేలు చూపాడు అంటే నేను బ్యాడ్ అయిపోతున్నాను, ఆడియన్స్లో బ్యాడ్గా అయిపోతుందేమో అనలేక ఇవిడు భయపడుతుంది, ఇవిడు చేసిన చేష్టలకి ఆడిన మాటలకి ఎటకారని మోతాదు మించిన దానికి ఎప్పుడూ అయిపోయింది బ్యాడ్, ఒక పాయింట్ అయిపోయింది ఏంలే, వేలు చూపినంత మాత్రం అయిపోతానని భయపడక్కర్లే, అవ్వాల్సింది ఆల్రెడీ అయిపోయింది, కొత్తగా అయ్యేదేంలే. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, ఆదిరెడ్డి ఫైవ్ మొత్తం వల్ల అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే నామినేషన్లో ఎందుకు అంత హైపర్ అయ్యాడని కూడా ఇక్కడ క్లియర్గా దొరికింది ఆయన, ఎందుకు అంత ఫీల్ అయ్యాడు, ఎందుకు అంత భయపడ్డాడు. ఏమంటాడు, ఒకసారి మారిపోవు, మొన్న అది వీకెండ్లో వచ్చి రేవంత్ కాంపిటేటర్ అన్నారు కదా, అందరూ అన్నారు కదనే పాయింట్స్ చెప్పకుండా ఉండడానికి భయపడకూడదు, ఆగకూడదు, ఆగితే ఎట్టా ఉంటుంది, ఆ రేవంత్కి ఏదో ఫాలో అయ్యి ఉంది కాబట్టి రేవంత్కి చేస్తే మనకు నెగిటివ్ అయిపోద్ది అని మార్చుకుంటే అది రియల్ కంటెస్టెంట్ అవ్వడు అని చెబుతా ఉన్నాడు, పిరికితనంతో వేస్ట్ అని అన్నాడు. ఇక్కడ అర్థమైంది, కన్క్లూషన్ అయితే వచ్చింది, ఎందుకంటే ఆదిరెడ్డి అసలు బాధ ఏంటో భయం అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే హోస్ట్ 2 వారాలు రేవంత్ విషయంలో ఆదిరెడ్డి నీ తప్పు అయిపోయింది అని క్లియర్గా ప్రూఫ్స్తో సహితం తేల్చేస్తాడు, నిలదీస్తాడు, ప్రశ్నించేస్తాడు, కడిగేశాడు. దీంతో రేవంత్కి వచ్చిన కాంపిటేటర్ అనే వీకెండ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, తీవ్ర కలచవేతకి అయితే గురవుతున్నాడు. దీంతో పాటు చాలామంది ఏంటి ఇంతలో వచ్చింది కాంపిటేటర్ అని, మన సోదులో కూడా లేమే చాలామంది, అయితే కాంపిటేటర్ లేకపోతే నో కాంపిటేటర్ ఏదో ఒకటి లేకుండా పోయినా, సోదులో కూడా లేకుండా పోయినామే, మరి ఆ కలిచివేతకి గురయ్యారు. రేవంత్కి ఫుల్ నెగిటివ్ అయిపోయింది నిలాపోహలో ఉన్నారు. కానీ బయట జనంలో పాజిటివ్ వచ్చిందా, మనకు నెగిటివ్ అయ్యిందా, మనం చెడ్డ అయిపోవడం ఏంటి అని లెక్క, ఈయన హీరో అయిపోవడం ఏంటి అని లెక్క ఈ ఫైమ ఆదిరెడ్డిలు అందరూ ఫీలింగ్లో ఉన్నారు అక్కడ. సో అందుకే నేను నాకు ఎందుకు సింక్ అవ్వని టైమింగ్ కుదరని బర్డ్స్ ఎందుకు అక్కడ వాడుతుందో అనిపించింది నామినేషన్లో. ఏమన్నాడు రేవంత్, ఆ జనం కూడా చూసుకుంటారులేంట, రెచ్చిపోకు బ్రో, ఓవర్గా రెచ్చిపోకు, నువ్వు నీకు వీకెండ్లో చెప్పారని నీకు ఫాలో ఏమి ఉంది లేక ఎవడు భయపడ్డ ఇక్కడ అని లెక్క ఇలా మాట్లాడుతున్నాడు అంట. అక్కడ ఏమన్నాడు జనం చూస్తారంటే ఆదిరెడ్డి ఎన్నిసార్లు అన్నాడు, ఏ కంటెస్టెంట్ కొన్ని 100 సార్లు అంటారు కదా, దానికి రెచ్చిపోకు బ్రో అంత మాట ఎందుకు అనాల్సిన పని లేదు అక్కడ. పైగా ఎవడు ఇక్కడ భయపడ్డంటే ఇక్కడ భయపడుతున్నాడు అర్థమైంది. ఎందుకు భయపడాలంటే ఓహో వీకెండ్ అట్ట వచ్చింది, హోస్ట్ 2 సార్లు 2 విషయాల్లో రేవంత్ విషయంలో నువ్వే తప్పు ఎలిగేషన్ చేసావు, నువ్వే మ్యానిపులేటర్, నువ్వే గట్టు మీద దాసు సో అని చెప్పారు కాబట్టి మనం బ్యాడ్ అయ్యామా, మన అందుకు ఆ భయం కనబడదు, అందుకే ఎవడు భయపడ్డా ఇక్కడ, అక్కడ భయపడలేదు కంటే ఇక్కడ భయపడ్డని చెప్పాడు క్లియర్గా. అక్కడ జనం చూస్తారంటే అంత మాటలు ఎందుకు అన్నట్టు, అంటే ఆయన మాటలకు సింక్ కుదరలే అక్కడ. ఎందుకు అన్నాడు పోటీగాడువా, ఆ నువ్వే తోపు, ఆ నువ్వే ఏదనుకో, పోటీగాడులా తీసావు కదా గమీద పాయింట్ని, మేనపులేటర్ అన్నా ఎప్పుడు చేసో చెప్పు, భయపడకూడదు అంటూనే భయపడుతున్నాడు ఇక్కడ, ఎక్కువ ఆలోచించేస్తున్నాడు వాస్తవానికి ఆదిరెడ్డి. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రం ఈయన చెప్పినంత మాత్రం ఆడియన్స్ అయితే నమ్మారు కదా, తమ కళ్ళతో చూసేది, తమ మనసుకు నచ్చేది, తమ కన్విన్స్ అయ్యేది, తమకు ఇది కరెక్ట్గా అనిపిస్తేనే నమ్ముతారు, ఏది చెప్తే అది నమ్మారు కదా. ఇప్పుడు రివ్యూలో నేను కూడా ఏదైనా తప్పు చెబితే ఉతికారేస్తారు, బూతులు తిడతారు, పిఆర్ టీం గురించి నేను అట్లా వాళ్ళకెటో అదే పనే, వాళ్ళకి నిజంగా పాజిటివ్గా ఉండక వాళ్ళకి ఎవరికైతే పిఆర్గా పనిచేస్తారో వాళ్ళు పాజిటివ్గా కామెంట్లు చేసి ప్రమోట్ చేసుకోవాలి, ఆ బేసిక్ రూల్ కూడా తెలియక మరింత గెలుకుతారు, ఈ గెలిక వాళ్ళకి మిగతా గెలకడం అదే రేంజ్లో ఉంటుంది వాళ్ళకి కూడా ఆన్సర్. అయితే వాళ్ళ గురించి పిఆర్ టీముల గురించి పేటీఎం బ్యాచ్ గురించి కాదు ఇక్కడ, వాళ్ళు ఏంది ఆ లాస్ట్ సీజన్లో బాగా చెప్పారండి, ఇప్పుడు చెప్పట్లేదండి పిఆర్ కామెంట్లు, ఇవి కాదు జనాలు అయితే రియల్గా చూసే జెన్యున్ ఆడియన్స్ ఏంటంటే ఒక కంటెస్టెంట్ అనే చూస్తారు, రియల్గా బిగ్ బాస్ షోని ఎంజాయ్ చేసేవారు ఎవరైనా నేను చూసినట్టు చూస్తారు. ఎలా చూస్తారో ఇక్కడ ఎవరు అప్పారావు సుబ్బారావు కాదు, కేవలం కంటెస్టెంట్ అంతే. నేను అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నదొన్నది చెప్పి వెళ్ళిపోతే ఎపిసోడ్ వైజ్ నా రివ్యూస్ ఉంటాయి, తప్పును చెప్పడానికి, రైట్ని చెప్పడానికి రివ్యూలు ఫస్ట్ నుంచి ఫాలో అయితే క్లియర్గా అర్థమైంది. నా గత సీజన్ 2 నుంచి చూసినా ఏ సీజన్ చూసినా ఫస్ట్ నుంచి ఫాలో అవుతారు, మధ్యలో సడన్గా చూసి ఈ రోజు ఏంటి ఇతను తిట్టాడు, ఆ రోజు ఏంటి అతను పొగిడాడు అంటే అపోహలు వస్తాయి మీకు, ఆ తిట్టినోడిని పొగుడుతాం పొగిడినోడిని తిడతాం, ఎప్పుడు ఎక్కడైతే అదే రైటర్ రాంగ్ ఏదైతే అదే చెబుతాం.
సో అది రివ్యూ ఏం చెప్తున్నా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, ఫైవ్ మమ్మల్ని ఆదిరెడ్డితో నేను మాట్లాడే విధానం నచ్చినా నచ్చకున్నా నాకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందంట, ఆడియన్స్దే వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందంట, అర్థమయ్యే ఉంటుందిలే వాళ్ళకని చెప్పేసి, ఎందుకంటే వీకెండ్ ఫీడ్బ్యాక్ అందింది కదా. సో అది లెక్క. ఇంకో భయం ఏంటంటే ఆదిరెడ్డి ఫైవ్ మాకెళ్ళి పర్టికులర్గా ఆదిరెడ్డికి ఎందుకు నేను చెప్పినట్టుగా తనతో ఉంటున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకు అని ఒక భయం స్టార్ట్ అయిపోయాయి. గీతు వెళ్ళిపోయింది, ఆదిత్య వెళ్ళిపోయాడు, తర్వాత ఫైమ కూడా మరి జనం ఓట్లతో అవుట్ అయిపోయింది. ఇది అందరూ భయ ఈ సైకిల్ స్టాండ్లో ఒక్కొక్కరు నాతో ఉన్న వాళ్ళందరూ అవుట్ అయిపోతున్నా, నా పరిస్థితి ఏంటి, నేను బ్యాడ్ అయిపోయినా నెగిటివ్ అయిపోయినా, హోస్ట్ కూడా ఎట్ట రెండు వారాలు వాయించేశాడు కదా. సో అది ఆదిరెడ్డిలో ఉన్న భయం. అందుకే తరచుగా ఈ మధ్యన ఏం దాని అన్నాలు ఆడతాం ఉన్న అన్నాలు ఉంటాం, వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతాం, పర్లేదు బయటకు వెళ్ళిపోయినా పర్లేదు అని లెక్క ఆ భయంలోంచి వచ్చిన తాటాకు చప్పుల్లో ఇవి. సో వరుసగా మూడు వారాలు ఆయనకి దోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బావడంతో, అలాగే రాజు కూడా క్లోజ్గా ఉండే కూడా ఆయన కూడా ఓట్ల పరంగా ఉన్న లిస్టులో అయితే ఉన్నాడు కదా, ఓట్ల పరంగా ఆయన సేవే. కానీ ఇతను దోస్తు పర్టికులర్ గీల ముగ్గురు అండి, రాజు సంగతి పక్కన పెట్టండి, గీతు బాలాజీ ఫైమ ముగ్గురు కూడా పోయారు కనుక ఆ భయంతో అయితే ఇతడట్టే మాట్లాడుతున్నాడు. అటు నెక్స్ట్ వన్ అండి రేవంత్ శ్రీ సత్యతో లాస్ట్ వీక్ శ్రీహాన్ బెస్ట్ ఫ్రెండ్ నామినేట్ చేయలేదు అని కీర్తి గురించి కామెంట్లు చేస్తుంది. ఇద్దరు క్లోజ్ అయిపోయారు కదా ఇన్పుట్స్ అందే కదా లెక్క. శ్రీహానికి వాస్తవానికి మనసులో నెగిటివ్ వైపు ఉన్నా సరే మరి తప్పదు కాబట్టి ఇన్పుట్స్ అందే కాబట్టి ఏదో అలా మెయింటైన్ చేస్తున్నాడు ఫ్రెండ్లీగా పాజిటివ్గా. అలాగే రేవంత్ మళ్ళీ సత్యత అన్నాడు ఎలా చూస్తున్నారు ఆడియన్స్ బిగ్ బాస్కి చెప్పేస్తే ఏదో నన్ను చూపలేదు అన్నది ముద్దు పెట్టుకున్నారు బిగ్ బాస్ అనే లెక్క. ఎందుకు చెప్పలేదు బిగ్ బాస్, ఎందుకు చూపలేదు బిగ్ బాస్ని, ఏదో హైలైట్ చేయడానికి ఏదో పోటీ చేయడానికి ఎందుకు ప్రయత్నాలని నా మిస్టేక్స్ కూడా చూపించారు, వీడియోలు చూపించారు, రేషన్ మేనేజర్కి తప్పులైతే చూపించారు, రేషన్ మీదకి ఇవ్వడం చూపించారు, నా బూతులు చూపారు, మిస్టేక్ చూపారు, అగ్రెసివ్ వీడియోలు అన్నీ చూపారు కదా, కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఫైవ్ ఎందుకు అంత సీన్ చేసిందని కరెక్ట్గా చెప్పాడు ఆయన. హోస్టు బిగ్ బాస్ ఆఖరికి నేను రివ్యూర్గా నేను కూడా ఇప్పుడు ఎక్కడ ఎవరిని క్షమించలా, బిగ్ బాస్ హోస్ట్ అయితే ప్రతివారం రోస్టింగ్ ఇతరకే, గీతు ఉన్నాళ్ళు గీతు అది రేవంత్ ఉన్నప్పుడు రేవంత్ తప్పులు, ఎందుకంత అగ్రెసివ్, ఎందుకంత అగ్రెసివ్, ఓవర్ అగ్రెసివ్, ఆడడానికి వచ్చావా ఇంకేంత దేనికి వచ్చేవారు బాబు ఏంది దాని లెక్క తిట్టిపోసారు ఆయన్ని. అసలు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎల్లో కార్డు వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ ఈయనే, మరి అది తిట్టడం కాదా, అది రోస్టింగ్ కాదా, ఆ బూస్టింగా ముద్దు పెట్టారా బిగ్ బాస్ ఇగో ఎల్లో కార్డు అని చెప్పి విసిరారా విసనకర పట్టుకున్నా వాయించి పడేశారు కదా, చరిత్రలోనే ఎల్లో కార్డు ఇచ్చారని అది ముద్దు చేయలే. నేను కూడా రివ్యూలో ఎందుకు అంత అగ్రెసివ్ అవుతుంది, ఓవర్ అగ్రెసివ్, కన్ను కూడా పోవలసింది, కన్ను పోయింటి ఏంటంటే నేను కూడా ఉతికారేసా, ఎప్పుడు కన్నుకు గాయమైనా అగ్రెసివ్ వాళ్ళ కదా ఆడియన్స్లో సెంపతి రాలేదు అవ్వాల్సిందిలే, ఎవడు చెప్పినా వెండ కదా, అప్పుడే ఆదిరెడ్డి చెప్పాడు రోహిత్ చెప్పాడు వద్దు బ్రో కొద్దు చూడు బ్రో అంటే తప్పని వెళ్ళడు కనుకు తగిలింది కిక్ బాక్సింగ్ కిల్లడికి వెళ్ళి ఎవరు వేసం అయితే కూడా సెంపతి రాల పర్టికులర్ విషయం అవ్వాలే దోలు తీరిందిలే అని కూడా అన్నారు ఎక్కువ, నేను రివ్యూలు ఇదే పదం వారిన తీరిందిలే అన్నట్టే, ఎందుకంటే అగ్రెసివ్ వాళ్ళే. సో అక్కడ ఎవరు ఎవరు కూడా రేవంత్ను తప్పు చేసినా ఒప్పు అని ముద్దు పెట్టుకోలే, అందరూ బిగ్ బాస్ హోస్టు అంతా వాయించారు నేను కలిపి. సో అందుకు కరెక్ట్గా చెప్పాడు ఇక్కడ ఆయన ఈ రెండు వారాలే కదా మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఎవరికి ఆదిరెడ్డికి రెండు వారాల మిస్టేక్స్ మీద రోస్టింగ్ పడింది, కానీ రేవంత్కి అంతకుముందంటే ప్రతివారం గానా భజనే. అలాగే రేవంత్ మళ్ళా నేను అన్నదాన్నే గుర్తుపెట్టుకుని చెబుతున్నారు వీడియో చూపించి కూడా అడిగిన దానికి చెప్పకుండా ఇలాగే అన్నావు ఇలాగే అన్నావు తాని పట్టిన కుందేలకు మూడే గాలు అన్నట్టు ఉన్నాడంటే కరెక్ట్. అది ఇప్పుడు ఆదిరెడ్డి ప్రతిసారి ప్రతిదానికి వీడియో 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 అడిగి ఇప్పుడు మనస్సాక్షి అండమేంటి సడన్గా. ఇంకో విషయం ఏంటంటే మొన్న ఎనయత్తో కదా గత గొడవ అయ్యేటప్పుడు ఒక నామినేషన్లో మీకు గుర్తుంది లేదో ఎనయత్తో డిస్కషన్ చేసేటప్పుడు ఆదిరెడ్డి నీకెవరు చెప్పాలమ్మా ఎవరు చెప్తే నమ్ముతావమ్మా, హోస్ట్ చెప్పినా వినవా, హోస్ట్ చెప్పినా వినకపోతే ఎవరు చెప్పాలి, మా తాతతో చెప్పాలా అన్నాడు. మరి వీడియో చూపించిన హోస్ట్ చెప్పిన వినవా నమ్మవా, మా తాతతో చెప్తే నమ్ముతావా అని అన్నాడు. మరి ఇప్పుడు ఇతర విషయంలో హోస్ట్ చెప్పిన వినడు వీడియో చూపించిన వినడు అతను అందరూ మాత్రం వినయ్యాలా, అందరూ మాత్రం చెప్పినట్టు వినాలి, వినయ్యా కానీ అందరూ కూడా వినాలి, ఇతను మాత్రం వినడా అన్నాడు లేదా పాయింట్లో హోస్ట్ చెప్పిన పినమ్మ మా తాతతో చెప్పాలని. ఇప్పుడు అప్పుడు మరి మనస్సాక్షిలో ఏంలా, అప్పుడు మళ్ళీ వీడియో ఉంది హోస్ట్ చెప్పుడు హోస్ట్ మాట వేదం హోస్ట్ మాటే సాక్ష్యం అని విన్నాం, ఇప్పుడు మాత్రం అచ్చా హోస్ట్ చెప్పిన బిగ్ బాస్ చెప్పిన ఎవరు చెప్పిన వెంటనే కవర్ చేసుకున్నాను. అడగ నెక్స్ట్ వన్ అంది రేవంత్ సత్య వీళ్ళు డిస్కషన్ నేను అన్నా నన్ను ఫీల్ అవుతున్నాడంటే మరి నాకు కూడా ఆ దృష్టిలో చూస్తున్నా అన్నాడు కదా, నా పాత పంచేది నాగార్జున చెప్పాక సారీ చెప్పాడు కదని చెప్పి శ్రీ సత్య కూడా అన్నది ఏముందిలే శ్రీహానికి తన భయాలు తనకు ఉంటాయి అని లెక్క. అలాగైతే మరి శ్రీహాన్ కూడా అంత భయపడ్డాడు, మరి ఈరోజు సత్య లాస్ట్లో ఏంది అటాక్ చేసినట్టుకు లేదు ఇంకేదో చేసినట్టు ఉంది, కావలసి ఇంటికి వెళ్ళాక ఆ టెలికాస్ట్ వీడియోలు చూసుకోండి నువ్వు హ్యాపీ కదా నువ్వు హ్యాపీ కదా అని అనింది. అయితే రేవంత్ కూడా వదిలేయాలి కొన్ని కొన్ని విషయాలు, ఈ పాయింట్ పర్టికులర్గా లేగన్ చేయకుండా లేగన్ చేయకుండా పాత ముచ్చటే మాట్లాడుకున్నారు పదే పదే. అలాగే తర్వాత ఇంకొకటి అండి మరీ కామెడీ టాపిక్ ఏంటంటే ఈయన అంటది ఆదిరెడ్డి వీళ్ళతో ఫైమ వస్తుంది రోహిత్ ఉంటారు అక్కడ రేవంత్వే ఈ సీజన్లో సిల్లీ నామినేషన్లు అంటే ఫస్ట్ నుంచి నువ్వు నాకు వేసావు నేను వేస్తానే రిటర్న్ గిఫ్ట్లు అని అంటే రేవంత్వే. అలాగే ఆదిరెడ్డి కూడా ఏమన్నా నాకు కీర్తి నామినేట్ చేస్తే పాయింట్ చెప్పకుండా డిఫెండ్ చేయకుండా వదిలేస్తారా మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్పలేదని. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే బేసిక్ సెన్స్ అనేది పెట్టి ఆలోచిస్తే ఒక క్లియర్గా ఒక లాజిక్ మిస్ అయిపోతున్నారు ఇక్కడ ఈయన కానీ ఆదిరెడ్డి కానీ.
ఏం మిస్ అయిపోతున్నారు లాజిక్ మినిమం ఆలోచిస్తే వస్తుంది థాట్. ఎట్టా అంటే రేవంత్కి ఒకరిద్దరు వేస్తే నాకు ఇద్దరు వేశారు లేదా ముగ్గురు వేశారు కూడా ముగ్గురులో ఎవరో ఇద్దరికి వేయాలో నేయచ్చు లేకపోతే ఆ ముగ్గురు పక్కన పెట్టి ఇంకోరుకునేయచ్చు. ఫస్ట్ వీక్ నుంచి 8 మంది 9 మంది 7 10 ఇట్లా పడ దబా 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 పడుతుంటే ఎవరికి వేస్తారు వాడే? ఆ 7 8 మందిలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వేస్తారు తప్ప మీ 8 మందిని నామినేట్ చేశారు కదా, మీరు పక్కకు ఉండండి. ఆ ఏజినోళ్ళు ఉన్నారు కదా మిగతా 10 మంది, మీలో ఎవరు ఎంచుకోవడం వేస్తారు ఎవడైనా? ఇది బేసిక్ సెన్స్ కదా. ఇప్పుడు ఇనయ కూడా 9 మంది వేశారు నామినేషన్ ఒక వారం. ఆ 9 మందిలోనే ఇద్దరు ఎంచుకుని వేసింది కదా. మీ 9 మంది నాకు ప్రాణ స్నేహితులు, మీరు పక్కన ఉన్నట్టు నాకు నామినేట్ పొడిచినా మీకేమయ్యినో, నేను 1000 వాళ్ళు ఉన్నారు కదా మిగతా 9 మంది, వాళ్ళలో వెంచుకొని వేస్తాను అనిందా? ఇప్పుడు ఇద్దరు అయితే సరే పోనీ సరే అప్పుడు కూడా ఎక్స్క్యూజ్ చేసి పక్కన పెట్టి సరే వీళ్ళు ఆప్షన్ పెడదాం, నాకు ఇంతకంటే హర్టింగ్ పాయింట్ ఉందని లేదా ఇంతకంటే మేజర్ పాయింట్ పక్క వాళ్ళకి ఆప్షన్ పోవచ్చు. 8 మంది 9 మంది 10 మంది వేస్తే మరి అందులో వేసిన వాళ్ళకి వేయకుండా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా మరి కొత్త వాళ్ళకి వేస్తారా? ఇప్పుడు నిన్న కూడా 7 నామినేషన్ చేయాలి ఒక కంటెస్టెంట్కి, ఆదిరెడ్డి, ఫైమ, కీర్తి, ఎనయ్య 4 కూడా రేవంత్ వేశారు కదా. మరి ఆయన వీళ్ళకే వేస్తాడు తప్ప వాళ్ళిద్దరిని వదిలేసి నా దోస్తులు ఎవరైతే ఉన్నారో వేసిన 4 కాకుండా తన దోస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం నామినేట్ చేయాలి, ఆ దోస్తులు ఎంచుకునేసి వేయాలేంటి? మొన్న ఇంకోటి ఆదిరెడ్డి కూడా అంటున్నాడు పాయింట్లు కూడా సిల్లేవంటే, మరి ఆదిరెడ్డి ఏం చేశారు గత వారం చెత్తపోస్తే ఎనయ వచ్చి చెత్తపోసి నామినేట్ చేస్తే వెంటనే చెత్త తన మీద వేసుకుని బిగ్ బాస్ వచ్చే వారం నామినేషన్ ఎనయానా ఎందుకు చేశాడు, ఈ వారం నువ్వు నాకు చేసావు కదా వచ్చే వారం నేను చేస్తాను వారం ముందే హెచ్చరించుకొని చెప్పుకొని వచ్చి మరీ చేశాడు కదా కన్ఫెషన్లో తర్వాత వారం వచ్చి ఎనయానా అని చెప్పేసి. మరి ఇదేంటి పైగా ఆదిరెడ్డి పాయింట్స్ అని ఏంటి? డిజర్వ్, లెస్ డిజర్వ్, డిజర్వ్, లెస్ డిజర్వ్, అదే తోకబట్టుకుని ఫైమా కూడా గేమ్ ఎక్కువ ఆడవు తక్కువ ఆడవు, గేమ్ ఎక్కువ ఆడో తక్కువ, ఇవే పాయింట్లు కదా. మరి ఇవి సిల్లీ రీజన్స్ కదా. హోస్ట్ కూడా పర్టికులర్గా ఆదిరెడ్డి విషయంలో అడిగాడు కదా, ఏమి ఏం పేరు ఆదిరెడ్డి కంటెస్టెంట్గా ఉండేటప్పుడు ఇలా డిజర్వ్, లెస్ డిజర్వ్ అని చెబుతున్నా, రివ్యూర్గా ఉండేటప్పుడు ఏం చెప్పు, ఆ వారం బాగా వైరల్ అయింది, ట్రోలింగ్ అయింది, ట్రెండింగ్ అయింది ఆ బిట్టు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంది, అక్కడ కంటెస్టెంట్స్ ఎవరండి చెప్పడానికి, డిజర్వ్ కాదు అవునని చెప్పడానికి జనం తేల్చుతారు, జనం డిజర్వ్ ఎవరంటే వాళ్ళే డిజర్వ్ అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏంటి అంటే లేస్తారు, అప్పుడు ఆ స్టేట్మెంట్ రైట్ అనుకున్నా, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రైట్ అనుకున్నా, అంటే ఆయన చెప్పిందే సిల్లీ పాయింట్ అని హోస్ట్ కూడా రోస్ట్ చేశాడు, అడిగాడు, ప్రశ్నించాడు. అలాగే మళ్ళీ ఎనయ ఏంది ఎనయ మళ్ళీ ఎంత సిల్లీ పాయింట్లు చెప్పి అమ్మాయి గారు మళ్ళీ రేవంత్ సిల్లీ పాయింట్లు అని చెప్పడం, అలాగే రేవంత్ కూడా చెబుతా ఆయన కూడా సిల్లీ పాయింట్లు సీరియస్ పాయింట్లు ఏంటన్నది కూడా. అయితే ఇన ఏమంటుంది, ఏం పాయింట్లు చెప్పింది ఈవిడ, నాకు శ్రీహానికి మధ్య ఏమీ లేదని ప్రూవ్ చేసుకున్న నామినేషన్ అంటే శ్రీహానికి దిమ తిరిగింది ఆ రోజు. ఇది ఎక్కడ కావాలమ్మా, నీకు నాకు మధ్య ఏదో లేదని ఎవరికో ప్రూవ్ చేయడానికి అసలు ఏం చెప్పాలనుకుంటాను, దీనికి నన్ను నామినేట్ చేయడం ఏంటి, ఇది ఎక్కడ పంచాయితీ అని విలవల్లాడిపోయాడు ఆయన. ఇది ఎక్కడ కావాలరా, నేను అర్థం కాలే, మన ఇద్దరి మధ్య ఏది లేదు, కేకులో హాట్ సింబల్ వేసో, కేక్ తినిపించో, హందా హంగా హడావిడి అంతా చేసింది ఈ అమ్మాయి చేసింది, సో దీనివల్ల మన ఇద్దరి మధ్య ఏది లేదని లోకానికి ప్రపంచానికి చాటి చెప్పడానికి నిరూపించడానికి అని అది సిల్లీ పాయింట్ కదా. అలాగే సూర్యకి ఏమన్నది బయట బుజ్జమ్మ ఉందో చూస్తానా, ఎస్ ఈ పాయింట్లో ఆ రోజు అనుకుంటా హోస్ట్ చెప్పాడా బుజ్జమ్మ అని ఆదిరెడ్డి అనింది, మా తాత వచ్చి చెబితే నమ్ముతామని. సరే పాయింట్ ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మాట్లాడుకుందాం. అది సేమ్ సూర్య కూడా అదే కదా అనింది, బయట బుజ్జమ్మ ఉంది నేను కాదని చెప్పడానికి నామినేటువంటి ఆయన కూడా దిమ తిరిగిపోయా ఆ వారం ఆయన అవుట్ అయిపోయాడు. ఇంకొక నామినేషన్ చెంకీలు, సోఫాలో చెంకీలు ఉన్నాయి క్లీన్ చేసే వాళ్ళు వదలట్లేదు గట్టిగా ఇంకేదో క్లాత్తో తీయాలంటే దాని గురించి నామినేట్, అంతకంటే నామినేట్, అంతకంటే సిల్లీ పాయింట్. పోయి పోయి నిర్ణయం చేసింది లగ్జరీ బడ్జెట్ క్యాన్సిల్ చేసేదానికి మీరు కారణం అంటది, అక్కడ ఎవరు కారణం అయ్యాడు, రోహిత్ కూడా బిగ్ బాస్ క్యాన్సిల్ చేయమనలా, లగ్జరీ బడ్జెట్లో ఏం తెప్పించాలి ఏం ఉంచాలో చెప్పండి అంటే రోహిత్ ప్రెస్టేజ్కి వెళ్ళో పౌరుషానికి పోయో, లేదు సార్ బిగ్ బాస్ మొత్తం అందరికి పనిష్మెంట్ ఉండాలి అని మొత్తం క్యాన్సిల్ చేసి పడేశాడు ఆయన. అయితే ఇక్కడ ఇనయ ఎంత బ్లండర్ చేసిందంటే, ఇప్పుడు సిల్లీ రీజన్ వేసినా క్షమించవచ్చు సర్లో అనుకోవచ్చు, కానీ బ్లండర్ భయంకరమైన తప్పు చేసింది నేరుగా. ఆయనది తప్పు లేకపోయినా అది తప్ప రైటా రాంగ్ కన్ఫర్మ్ చేసుకోకుండా క్లారిటీ తీసుకోకుండా మీరే ప్లాన్ మీ వల్ల పోయింది లగ్జరీ బడ్జెట్ ఇది వేయడం ఏంటిది, ఎంత బ్లండర్ ఇది, సిల్లీ అయినా పర్వాలేదు కానీ ఎంత బ్లండర్ చేస్తుందా. ఇప్పుడు రేషన్ మేనేజర్కి అక్కడ కరివేపాకు పాడింది ఆయన కేటగిరీలోకి వస్తుంది, ఏమది ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ వరకు రేషన్ మేనేజర్ ఆయన దీంట్లోకి వస్తుంది. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, రేషన్ మేనేజర్ ఉండేటప్పుడు సండే ఫ్రూట్స్ అన్నీ రాగానే ఎగ్స్ ఫ్రూట్స్ ఎవరు బకెట్లో వాళ్ళు, ఎవరు బాస్కెట్లో వాళ్ళు, ఎవరికి బెడ్ దగ్గర వాళ్ళు, ఎవరు కబోర్డ్లో వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు. సో అక్కడ ఎవరు దాన్ని దాచుకున్నట్టు అక్కడ పోతే ఎవరు దానికి ఇచ్చేసాక కేటాయించేసాక మళ్ళీ ఆయన అందుకంటారు కదా మా ముగ్గురువి ఇక్కడ పెట్టుకుని అవి ఏం పాడవలేదని. సో ఎవరు వాళ్ళు దాచుకున్నప్పుడు ఈయన ఎట్టా రెస్పాన్సిబిలిటీ అవుతాడు, అది తెలుసుకోడు కదా, క్లారిటీ తీసుకోలేదు కదా, బ్లండర్గా నామినేషన్ చేసి మళ్ళీ ఇక్కడ ఆయన సిలీ పాయింట్లని ఎనగ చెబుతుంది. ఫైమ కూడా అంతే కదా, లాస్ట్ వీక్ రేవంత్ రోహిత్ అన్న గేమ్ నాకంటే తక్కువ 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 ఆడట్లేదు అని చెప్పి ఈ వారం రేవంత్ అన్న రోహిత్ అన్న చాలా స్ట్రాంగ్ ఎక్కువ గేమ్ ఆడేస్తారు ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చేస్తారు, ఒక వారం ఏమో తక్కువ ఆడేస్తారు వచ్చే వారం ఎక్కువ ఆడేస్తారా, మరి ఇవి సిల్లీ పాయింట్లు కాదా.
సో రేవంత్ కూడా అంతే, ఆయన కూడా ఏదో అద్భుతమైన పాయింట్లు తీసేశాడు, లాగేశాడు, పొడిచేశాడని చెప్పట్లా, రేవంత్ కూడా అంతే. కాకపోతే 8 మంది చెప్పేటప్పుడు వాళ్ళ కౌంటర్ వేస్తే దాన్ని కౌంటర్ చేసి ఆన్సర్ చేస్తే అట్టా చెబుతున్నాడు. ఈ సీజన్ మొత్తం ఓవరాల్గా అందరిగా అట్లాగే ఉన్నాయి, సిల్లీ రీజన్సే, పులిహోర రీజన్సే. అయితే వీళ్ళు చెప్పడం చూస్తే మరి వీళ్ళు ఏమైనా అద్భుతమైన పాయింట్లు చెప్పారంటే లేదు కదా. అలాగే నెక్స్ట్ వన్, ఇంకా శ్రీహర్ నేను పెట్టా అన్నాను, మళ్ళీ ఎందుకు పెట్ట కదా అక్కడికి వెళ్ళి తీయడం. అలాగే 3 వారాలు గేమ్ ఉందనగానే ఇప్పుడు వచ్చి వంట చేసేస్తున్నారు, అప్పుడే వంట చూచు చేసామంటే నాకు ఇన్ని మాట్లాడిన పంచాయతీలు కాదు కదంటే ఆ 2 విషయాలు ఇన్పుట్స్ అయిందినాయి, నువ్వు ఇక్కడ బ్యాడ్ అయ్యేవరా బాబు, సో అది తగ్గించుకు మానుకొని. సో మొత్తానికి మళ్ళీ మళ్ళీ ఆ పాత అవసరం అలా పెట్టకది ఇప్పుడు తీయక్కర్లే, అయిపోయింది రోజు 10 సార్లు చెప్పాల్సిన పనిలో అయిపోయింది, ఆట కూడా అయిపోయింది, అవ్వాల్సింది కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఫినల్ ఫస్ట్ టాస్క్ స్నోమ్యాన్ టాస్క్ ఎన్ఏ సంచాలకు ఇక్కడ క్లియర్గా బిగ్ బాస్ చెప్పాడు, సామ దాన భేద దండోపాయాలు వాడచ్చని చెప్పి ఆ సామ దాన భేద దండ అంటే ఏంటని అర్థాలు కూడా వివరించి మరీ చెప్పాడు బిగ్ బాస్. ఆల్రెడీ నన్ను వీడియోలో కూడా చెప్పి క్లియర్గా ఉంటుంది చూడండి. అయితే ఇక్కడ సత్య ఫైవ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఫస్ట్ రౌండ్కి మనకు పెట్టుకుంటే సత్య ప్లాన్స్ అనమాట, మనం పెట్టుకుంటే మనం లేపేస్తారు, సెకండ్ రౌండ్ పడుతున్నప్పుడు అందరూ ట్రై చేస్తారు, మనం వెనక ముందు వాళ్ళని లేపేయచ్చు దొబ్బేయచ్చు, అని సత్య ప్లాన్. ఫైవ్ అబ్బాబే మనమంతా టార్గెట్ చేద్దాం వాళ్ళనే, సత్య అబ్బాబే మనం చేస్తే మనం పోకుండా మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, ఎలాగైతే అంటే మనం ఊహించింది నేను 2 రోజుల క్రితం నుంచి చెప్పినట్టు జరుగుతుంది. ఇది పక్క ఫిజికల్ టాస్క్లకి అడ్వాంటేజ్ ఉండే వాళ్ళకి ఇస్తాడు, కానీ సోలోగా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, తెచ్చుకోవాలి కష్టమే. ఇక్కడ కీర్తి కూడా అనింది అగ్రెసివ్ అవుతాడు, ఓవర్ అగ్రెసివ్ అవుతాడు రేవంత్, నేను నోట్కి వచ్చినట్టు తిట్టేస్తాను ఎపిసోడ్లో లేపేసరికి లైవ్లో ఇదే మాట కూడా చెప్పింది ఆవిడ, ముందే ఫిక్స్ అయిపోద్ది రేవంత్ అంటే నెగిటివ్, రేవంత్ అంటే ఏ అంటే రేవంత్ అంటే శత్రువు అనలేక. అలాగే మళ్ళీ ఏంది అపార్ట్స్ అని గార్డెన్ ఏరియాలో స్టోర్ రూమ్లో పడడం, ఏరుకోవడం పడడం, ఏరుకోవడం చాలాసేపు జరిగింది లైవ్లో. సత్య శ్రీహాని తీయడం, శ్రీహానికి ఆదిరెడ్డి ఇవ్వడం, ఆదిరెడ్డి నిజంగా అదృష్టవంతుడు ఊరి టాస్క్ అంటే ఆయనే చెప్పారు. ఫస్ట్ రౌండ్లో 90% బొమ్మలు తెచ్చి బొమ్మలు మొత్తం లేపేశాడు. ఇంకా ఆ తర్వాత ఇక పంపకాలం మొదలెట్టాడు, నీకు కాలు కావాలా, నీకు పన్ను కావాలా, నీకు కన్ను కావాలా, నీకు ముక్కు కావాలని చెప్పి నిజంగా చాలా ఈజీ వేగంగా అయిపోయాయి, పడిన కష్టమేమో కదా. స్టోర్ రూమ్లో ఇక్కడ ఒక 3 ఇలా నిండుగా తెచ్చుకోండి, ఇలా బయటకు రాగానే ఇక్కడ మళ్ళీ రా నీకోసం వెయిటింగ్ అంటే ఇక్కడ మళ్ళీ 3-4 దొరికినాయి, మొత్తం కలిపి దడదల ఆడించలేదు. మిగిలిన వాళ్ళు పాపం సత్య వాళ్ళందరూ ఒకటి ఒక ముక్కు కావాలి, ఒక పన్ను కావాలని వాళ్ళు ఎత్తుకోవడం తెచ్చుకోవడం. అయితే మొత్తానికి మళ్ళీ ఇక్కడ నేను చెప్పినట్టు మేల్ కంటెస్టెంట్లో ఒక ఆదిరెడ్డి ప్రోమోలో చూపించారు, కానీ నా జోలికి వస్తేనే శ్రీహాన్ ఆఖరికి రోహిత్ కూడా ఆ రేవంత్ కలిపి అందరూ మైండ్ గేమ్ ఆడారు. ఇక్కడ నాది ముట్టారో లేపేస్తాం, స్విమ్మింగ్ పూల్లో పారేస్తాం, విధ్వంసం విధ్వంసం అని చెప్పేసి మైండ్ గేమ్ ఆ బెదిరింపుల స్ట్రాటజీలతో వెళ్ళారు. సో అక్కడ మళ్ళీ స్టార్టింగ్ డిస్కషన్ అయ్యేప్పుడు శ్రీ సత్యకి అంటుంది ఫైమాల్ ఫైమ కీర్తి, నీకు రేవంత్ ఫ్రెండ్ గసిరి వారేస్తాడు, టాస్క్ వస్తే రాక్షసులు అయిపోతాడు లెక్క చెప్పింది ఆయన, టాస్క్ వస్తే ఫ్రెండ్షిప్ లేదు, పులిహోర లేదు, మా ముగ్గురు ఫ్రెండ్లీగా ఉంటాం, టాస్క్లు ఎవరు ఏడు పాడేయాల్సింది, అదే జరిగింది. ఆఖరికి శ్రీహాను ఎవరు శ్రీ సత్య కూడా ఆ అతుక్కున్న బొమ్మ కోసం కూడా పంచేది, లాస్ట్కి శ్రీహాన్ తెచ్చుకున్నాక నాకు కర్మరా బాబు ఇది నీ బొమ్మ అక్కడ నాకు అక్కడ ఇసిరి వాడేసిన వరకు డ్రిల్లింగ్ చేసి చేసి అంటే రాక్షసుడు అయిపోతాడు టాస్క్లు వస్తే, అంతలాగా ఫ్రెండ్ ఉండదు పాడు ఉండదు, ఆడేమో పాడేమో గెలిచాము అంతే, ఆ లెక్క పోయాడు ఎవరు రేవంత్. శ్రీ సత్య చెప్పినట్టుగా అయ్యింది, నా ఫ్రెండ్ లేదు పాడు లేదమ్మా, అస్సలు సపోర్ట్ చేయడు ఎవడో గసిరి బారెత్తున్నా, అలాగే జరిగింది. అలాగే ఎనయ సంచాలకు ఉండేటప్పుడు ముగ్గురు చేతులతో పట్టుకోవడం, అది రూల్ చెప్పాడు బిగ్ బాస్ దాయకూడదు అక్కడ బొమ్మకు పెట్టాలని, దానివల్ల డిస్క్వాలిఫై చేసి సంచాలకు వద్దని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ సత్య రేవంత్ డిస్కషను, సత్య కరెక్ట్గా కట్టాలి కదంటే ఈయనేమంటాడు తక్కువ ఉండేదని డిస్క్వాలిఫై అన్నారు కాబట్టి ప్రాపర్గా ఉండాలంటే ఆది రెడ్డి కరెక్ట్గా చెప్పాడు. అక్కడ ఇప్పుడు 6-6 ఉన్నాయి అనుకోండి, ఈక్వల్ అయినప్పుడు ఆ ప్యాటర్న్ చూస్తారు ఆర్డర్ ప్రకారం ఉందా లేదని. అలాగే రెఫరెన్స్ కూడా అక్కడ స్నోమ్యాన్ బొమ్మ కూడా ఇచ్చారు కనుక స్నోమ్యాన్ది, సో అదే తీసుకుంటారు అదే ఆర్డర్లో పెట్టడం లేక. అలాగే మళ్ళీ తర్వాత పార్ట్స్ పడ్డం మళ్ళీ చేరుకుంటే చాలాసేపు జరిగింది లైవ్లో కూడా. ఇక్కడ సత్య బ్రేక్ అయిపోయింది అదుకుంటామంటే దాన్ని వద్దు నేను ముందే చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను బ్రేక్ అయిన కౌంట్ చేయను అని అంటాడు. మరి ముందు చెప్పినప్పుడు అయితే ఓకే మరి యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఈ అమ్మాయి అతుక్కోవడం కూడా తప్పేం కాదు, కానీ ఆ ప్రయత్నం నేను చేసుకుంటా, నువ్వు చెయ్యి మానేసుకో, నేను టైంపాస్ కోసమైనా చేసుకుంటే నా ఇష్టం అంటది. అలాగే లాస్ట్కి ఎవరైనా తప్పించంటే శ్రీ సత్యవే తప్పించాడు. ఇక్కడ ఎవరికైనా కాలు కావాలా చేయగలంటే ఫైమ అడిగితే ఇతను వద్దు అంటాడు. ఫైమ్ ఏమంటారు బుద్ధిబలం కూడా వాడచ్చు, బుధబలం కూడా వాడచ్చారు కనుక తీసుకుంటా, వేస్ట్ అయిపోలే, బిగ్ బాస్ చెబుతాడు కదా అవుట్ అయిపోయిన స్టోర్లో పెట్టేయమని, పెట్టమనలేదంటే ఏంటి వాడుకోవచ్చు కదంటే ఇక్కడ రేవంత్ వదిలేయాలి. అక్కడ కరెక్టే బిగ్ బాస్ అక్కడ ఏం చెబుతాడు, అయిపోయినాయి కదా అయిపోయిన టాస్క్ పార్ట్స్ తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టి అని అంటాడు, చెప్పలే, సో వాడుకోవచ్చు, ఫైమ చెప్పింది కరెక్ట్, రేవంత్ ఇక్కడ వదిలేయాలి. మళ్ళీ ఏమైంది సంచాలకు మళ్ళీ శ్రీ సత్య వచ్చి ఒక రూల్ మార్చక ఒక ఇరిగిపోయినమైనా ఎవరిమైనా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇతను పరిగెత్తి వెళ్ళి ఏనేవైతే తీసుకున్నాడు కదా, అంటే అప్పుడు నా తన సంచాలకు ఉన్నప్పుడు ఆ రూల్, ఇప్పుడు ఈ అమ్మాయి సంచాలకు ఇప్పుడు ఈ రూల్, మరి ఏ రూల్కి ఆ రూల్ ఫాలో అయిపోయారు. అలాగే ఇంకోటి ఏంది రేవంత్, నేను ఆల్రెడీ చెప్పాను పోటీలో నుంచి ఒకరు తెలుగు పైకి తీసుకోకూడదు అని రూల్ చెప్పాను అంటున్నాడు. సో మరి కీర్తి అయితే అడిగిన ఉద్యానని చెప్పి ఏదైనా చెప్పలేదు కదా, రూల్గా చెప్పలేదు కదా, సో ఒకరికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది అంటే మరి రూల్ వీళ్ళు పెట్టుకున్నారు ఎవరు సంచాలకు వచ్చినప్పుడు ఆ రూల్ చేతి పెట్టుకున్నారు, అందుకే ఆ 2వ లెవెల్లో కూడా అదే సేమ్. ఆదిరెడ్డి విరిగిపోయిన కన్సిడర్ చేస్తారంటే సత్య అన్నది ఈవిడ సంచారం కదా, మరి ఈవిడ రూల్ ఈవిడ పెట్టుకుందా, నేనైతే చేస్తే తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు అని. సో మరి ఆయన అదేంటి నువ్వు ఎలా రూల్స్ పెడతావు, మరి ఆయన పెట్టినప్పుడు ఈవిడ పెట్టకూడదా,
ఎవరు రూల్ అలా పెట్టుకునే ఒక రూల్ పెట్టింది, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎవరు కానీ తీయకూడదు, అతను ఇలా పెట్టాడు, ఆవిడ అట్ట పెట్టింది, దాని గురించి చిన్న ఆర్గ్యుమెంటు. ఫైనల్ బిగ్ బాస్ అయితే ఇరిగిపోయిన కౌంట్ చేయకూడదని కానీ ఆ లోపల స్టోర్ రూమ్లో పెట్టకూడదని చెప్పలా. సో తర్వాత మరి రేవంత్ అన్నాడు, నీ తర్వాత ఇంకొకరు సంచాలకు వస్తే మారుస్తారు మరి, సత్య అదే అంటది, మార్చుకునే వాళ్ళు ఇష్టం, నీవు సంచాలకు ఉన్నప్పుడు నీ రూల్ నీ ఇష్టం, నేను సంచాలకు నా ఇష్టం, ఏ నా సంచాలకు నా ఇష్టం, అగ్నిస్ట్గా రూల్స్ పెట్టలేదు కానీ మార్చుకోవచ్చు కదా లెక్క. అలాగే లాస్ట్లో ఇంకోటి ఏంటి, ఈయనయ్య శ్రీహాన్ అటాక్ లాగా లేదు నిజంగా, అటాక్ కోసం ట్రై చేసింది అటాక్, అందుకే సత్య అంటది, కాదు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, కాదు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, అటాక్లో లేదు, టెలికాస్ట్లో చూసుకుంటే వేరే లాగా ఉందన్న లెక్క. అలాగే నువ్వు హ్యాపీయే కదా, నువ్వు హ్యాపీయే కదా నా ఇందా అండవు. మొత్తానికి ఇమిటేషన్ ఎలా పట్టుకున్నారు అలా పట్టుకుని కాస్త ఫన్ అయ్యింది. శ్రీహాన్లో స్పష్టమైన మార్పు వచ్చింది, ఇన్పుట్స్ అందినాక మారిన శ్రీహాన్ అయితే మనకు కనిపిస్తున్నాడు, మిత్రవంద అంటాడు, ఐటమ్ సాంగ్ అంటాడు, ఆ అమ్మాయి అదే ఈ అమ్మాయి, మొత్తం ఫన్నీ ఫన్నీగా అయితే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయితే జరిగింది. సో మొత్తానికి అక్కడ రోహిత్వే ఎక్కువ ఉన్నాయని సరే మరి ముందు అనుకున్నారు, అబ్బాయిలు అందరూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మైండ్ గేమ్ ఆడారు. ఇక్కడ కీర్తి ఎనజా అవుట్ అయిపోయి వీళ్ళ ముగ్గురికి మళ్ళీ శ్రీ సత్య ఎనజా కీర్తికి మరొక నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఇచ్చారు, దాని గురించి వేరే వీడియోలో చెప్పుకుందాం. ఆ ఫస్ట్ శ్రీ సత్యనైతే అటాక్ చేశారు, టీ షర్ట్లకు పెయింట్ రాసుకుని ఆడాలనే టాస్క్ అది, మరి ఎవరు అటాక్ చేశారని కూడా చెప్పుకుందాం.